वेलकम बैक। सो जर्नलिस्ट लकु संबंधी जरूरत अक्रेडिटेशन प्रक्रिया की संबंधी ताजा वैसीपी प्रभुत्वं तीसुकुन्न 142 जीवो द्वारा अनेक मंदिर जर्नलिस्ट लकु अन्यायं जरूरतुंदन्न वादन विनिपिस्तुंदी। ई नेपथ्यंलोने नारा लोकेश कूडा ट्विटर द्वारा कूडा तन अभिप्रायं व्यक्तं चेयडं जरिगिंदी। सो ई अंशं गुरिंचि चर्च कोनसागिद्दां। सो श्रीनिवास गारु, सो పాదయాత్రలో కానీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కానీ వైసీపీ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేయడం జరిగింది సీఎం జగన్ గారు. జర్నలిస్టులకు సంబంధించి ఏమన్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇల్లు స్థలాలు ఇవ్వడమే కానీ ఇతరత్ర అన్ని రకాల సౌకర్యాలు కూడా మా ప్రభుత్వం వచ్చాక చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చాక 142 జీవో తీసుకురావడం వల్ల వారికి ఎలాంటి లబ్ధి చేకూర్చే అవకాశం ఉంది? అసలు తీసేయటమే కదండి జీవో ఉద్దేశం. కాబట్టి ప్రత్యేకంగా ఆయన ఏదో కొత్తగా చేస్తాడనుకునేందుకు అవకాశం లేదు. అయితే ఎవరికి చేయబోతున్నారు అంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న వాళ్ళకి చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన ఆ రోజు మాట్లాడి ఉండవచ్చు, చాలా మాటలు మాట్లాడారు కాబట్టి జగన్ గారు. ఇది కూడా అందులో ఒక మాట. చాలా వాగ్దానాలు చేశారు, చాలా విషయాలు చెప్పారు, కానీ చేస్తున్నవి మాత్రం ఆయనకు తోచినవి, ఆయనకి ఓటు బ్యాంక్ గా పనికొచ్చేటువంటి వాగ్దానాలు మాత్రమే అమలు చేస్తున్నారు. సో చెప్పనివి చేస్తున్నారు, చెప్పినవి చేయట్లేదు. ఇప్పుడు చేస్తున్న జర్నలిస్టుల విషయం కూడా అదే జరుగుతోంది. కాబట్టి జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళలో కూడా రాజకీయంగా ఎంపిక చేయటం అనేటువంటిది మొదలైందండి. ఇంతకుముందు లేని ప్రక్రియ ఇది. సో జర్నలిస్టుల ఎంపికలు కూడా రాజకీయ పరంగా ఎంపిక చేసి వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూర్చాలి అనేటువంటిది ప్రారంభమైనప్పుడు ఇక కొత్తగా జర్నలిస్టులకు వచ్చేటువంటి లాభాలు ఏమీ లేవు. వీరు ఇక పోరాట బాట పెట్టడమే చేయాల్సినటువంటిది, అంతకన్నా మార్గం ఏం కనబడలేదు. పైగా అంత శక్తి ఉందా లేదా అంటే ఇక జర్నలిస్టులే కూర్చొని నిర్ణయించుకోవాలి. కానీ ప్రభుత్వం నుంచి ఏవో కొత్తగా ఉన్న బెనిఫిట్స్ పోతున్నాయి, కొత్తగా వచ్చేటువంటి అవకాశం లేనే లేదండి. కొంతమందికి వస్తాయేమో కానీ గతంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి వస్తాయని ఆశించడానికి వీలు లేని పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ లక్ష్యం ఏమిటి అనేటువంటిది సరే అందరికి తెలిసినటువంటిది, లక్ష్యం ఎలా ఉండనివ్వండి. కానీ ఈ వృత్తిని నమ్ముకొని జాగ్రత్తగా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు మాత్రం ఇది దెబ్బేండి, దెబ్బ కొట్టడమే ఉద్దేశం కూడా అనిపిస్తుంది. యుగంధర్ గారు. సార్, ఇప్పుడు యాజ్ ఇట్ గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జర్నలిస్టులకి అంటూ జరిగింది ఒరిగింది ఏమీ లేదండి. ఈ రోజు రాష్ట్రంలో విలేకరుల పరిస్థితి ఎలా ఉందంటే ఎవరైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల ప్రెస్ మీట్లకు వెళ్ళి ఏమైనా రెండు ప్రశ్నలు వేస్తే మీరు ఏ పేపరు, మీరు ఎల్లో మీడియానా, మీరు ఆ మీడియానా ఈ మీడియా అని బెదిరించడం, బయటికి గంటేయటం వంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అంటే ఓవరాల్ గా జర్నలిస్టుల రక్షణ ఈ ప్రభుత్వంలో కరువు అయింది. మనం ఒకటి గమనించాలి, ముఖ్యంగా వైఎస్ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం ఈ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలోనూ జర్నలిస్టు మంజూరయ్యాయి. తర్వాత అది కోర్టు ఇప్పుడు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు వెంటనే స్పందించేవారు. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా జర్నలిస్టుల జోలికి వెళ్ళలేదు. జర్నలిస్టులకి ఏమాత్రం ఏమన్నా ఎక్కడైనా జర్నలిస్టులు ప్రెస్ మీట్ లో ఇబ్బంది పడితే తర్వాత వాళ్ళ పార్టీ నాయకుల చేత చర్చలు సంప్రదింపులు జరిపి జర్నలిస్టులతో ఒక సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పారు గత ముఖ్యమంత్రులు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పరిస్థితి వేరు. ఆయన ఒక మీడియా హౌస్ యజమాని అయ్యుండి కూడా జర్నలిస్టులకి వేసవెత్తు విలువ ఎక్కడా ఉండటం లేదు. వైఎస్ఆర్సీపీ అధికారిక ప్రెస్ మీట్ లో, ఈవెన్ తాడేపల్లిలో జరిగే సెంట్రల్ పార్టీ ఆఫీస్ లో జరిగే ప్రెస్ మీట్ లో కూడా జర్నలిస్టులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీలు లేని విధంగా వాతావరణాన్ని చూస్తే జర్నలిస్టులకి స్వతంత్రం నోరు విప్పి మాట్లాడే హక్కు కూడా లేదు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయనే భయాందోళన అయితే ఓవరాల్ గా వ్యక్తమవుతున్నాయి. ఇక అక్రిడేషన్లకు సంబంధించి రేపటి నుంచి అక్రిడేషన్ ఉన్న విలేకరినే మేము ప్రెస్ మీట్లకి ఎలా చేస్తాం అని కూడా అంటారని తెలుస్తుంది. అక్రిడేషన్ ఉన్న విలేకరినే కనుక ప్రెస్ మీట్లకి అంటే పార్టీ వాళ్ళు కానీ అధికారులు కానీ ఎలా చేసేటైతే చాలా మంది సదుపాయాన్ని కోల్పోతారు. ఇప్పుడు అక్రిడేషన్ లేకపోయినా చాలా మంది విలేకరులు ప్రెస్ మీట్లకు వెళ్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. రేపటి నుంచి ప్రెస్ మీట్కి వెళ్ళి 4 ప్రశ్నలు అడిగితే నీ అక్రిడేషన్ క్యాన్సిల్ అన్నారనుకోండి, ఇంకెవరో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరు. అసలు పత్రికల బాధ్యత, పాత్రికేయుల బాధ్యత ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం. పెద్దల నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పారు, పాత్రికేయుడు ఎవరు అంటే పాత్రికేయుడి ప్రధాన వృత్తి ఏంటంటే ప్రతిపక్ష పాత్ర పోషించడం.
ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపటం ఆ అవకాశాన్ని ప్రభుత్వం లేకుండా చేస్తుంది. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం. అక్రిడేషన్ల విషయంలోనే ప్రభుత్వం వైఖరి అంతా బట్టబయలైంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద జర్నలిస్టులకు అయితే పెద్దగా ఆశలు లేవు. నిజానికి నిన్న లోకేష్ గారు పెట్టిన ట్విట్టర్ జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్ట్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయినంతగా బయటక్కడ సర్క్యులేట్ అయినట్టు అనిపించలేదు, విపరీతంగా సర్క్యులేట్ అయింది. అంటే జర్నలిస్టులంతా కూడా ప్రభుత్వం మీద కాస్త కోపంగానే ఉన్నారు, ప్రభుత్వ వైఖరి పట్ల విసుగు చెంది ఉన్నారని ఆ ట్విట్టర్ నిదర్శనం, ఆ ట్విట్టర్ సర్క్యులేషన్ నిదర్శనం అండి.